ప్రధానమంత్రికి ఇచ్చిన గౌరవం కోరుకోండి. ప్రధానమంత్రి గౌరవం ఇవ్వండి. సోదర మీరు గౌరవం కోరుకోవడంలో అందరూ గౌరవించేలాగా ప్రవర్తించాలి కూడా, అది కూడా ఉంటుంది. మంచి పద్ధతి కాదు ఉన్నాడు కదా దేశం గౌరవపడతా. ఒక వెనుకబడిన తరగతి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే 9 ఏళ్లు దేశాన్ని అదుపు నడిపిస్తుంటే కుళ్ళు కృంతాలు దేనికంటే నాకు అర్థం కాదా? ఆయన మీద బొడ్డు చల్లాలా? నరేంద్ర మోడీ ఆదాయం తెలు ఇంకు పెట్టాలా? దానికి కాదు. అంటే అవునండి, వెనుకబడిన వర్గాలు ఇది బాగుంది సహించలేకపోతున్నారు సార్. బీజేపీ ప్రతినిధి కరెక్టా నేను కరెక్టా నాకు తెలీదు. మీరు ఒక డిబేట్ అరేంజ్ చేయండి బీజేపీ వాళ్ళతో. మీరు ఒక డిబేట్ అరేంజ్ చేయండి బీజేపీ వాళ్ళతో. ఈ దేశానికి బీజేపీ ఏం చేశాడనే దాని మీద ప్రజలు మాత్రమే తెలుసుకుంటారు. నరేంద్ర మోడీ ఇచ్చారు మీరంతా మాట్లాడి నరేంద్ర మోడీని మీరు గౌరవించుకుంటే కాదు కాదు. ఇక్కడ రఘు 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 ఒక మాట దయచేసి వినండి, దయచేసి వినండి. ఆవేశాలు కావాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారు పురుషోత్తముడు లాగా మీకు కనిపిస్తున్నాడు, కానీ అవతల వాళ్ళకంటే అపోజిషన్ పార్టీస్కో లేకపోతే ఆయన అంటే ఆయన విధానాలు లేకపోతే ఆయన పరిపాలన నచ్చని వాళ్ళకి అలా కనపడాలని లేదు కదా. అలా కనపడాల్సిందే, లేకపోతే మీ తాడదీస్తామని మీరు బెదిరిస్తే ఎలా? ఇప్పుడు నాకు నచ్చొచ్చు మోడీ గారు, మీకు నచ్చొచ్చు, అలాగని ఇక్కడున్న ముగ్గురికి నచ్చాలని ఏముంది? లేదు కదా. ప్రజాస్వామ్యం అంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, భిన్నాభిప్రాయాల వేదికే భారతదేశం, అదే ప్రజాస్వామ్యం. దాన్ని గౌరవించకుండా డిక్టేటర్షిప్ లాగా వెళ్ళాలనే ప్రయత్నం మంచిది కాదు ఎవరికి కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు. సో మా వాడిని ఏమన్నా అంటే ఊరుకోం అని నువ్వు బెదిరించొద్దు. దయచేసి మీరు అలా ప్రవర్తించండి, ఉందాగా ప్రవర్తించండి, ప్రజల మన్ననలు పొందండి. దేశం గర్వించి తగ్గే పని చేస్తున్న ప్రధానమంత్రి ఒక రోజు ఒక నిమిషం కూడా సెలవు తీసుకోలేదని ప్రధానమంత్రి వాళ్ళ ప్రధానికి సెలవులు ఉంటాయా? ఎస్ ఒక రోజు కూడా సెలవులు ఉంటాయా? ప్రధానమంత్రి చూసాం కుటుంబ సభ్యుని కుటుంబ సభ. అరే గాలిడే గెలరాండి, సినిమాలు గెలరాండి, అంతా ముఖ్యమంత్రి గెలట్లేదా మీకు? ఇంట్లో సినిమాలు చూడలా ఇంట్లో చూస్తుంటే వినండి, నాకు తెలుసు. ఇంకోటి స్వదే ఇందాక ప్రసాద్ గారు అంటాడు స్వదేశీ అక్కడ మూసేశారంటే అక్కడ మూసారని నాకు అర్థం కాదు. ప్రసాద్ గారు తెలియదు కాదు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అదే ఇవాళ. స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే ఇవాళ. దాని గురించి దేశం ఎంత ముందుకెళ్తుంది సోదరా, మనకి కర్మ కాకపోతే జాతీయ పథకాలు విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది చివరికి? సరే కాదు, కేసీఆర్ ఇలా అన్నాడంటే పెట్టబడి కేసు శ్రవణ్ కుమార్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ప్లీజ్ శ్రవణ్ కుమార్ గారు.